వర్గాలకు న్యాయం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అని నరసరావుపేట టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు అన్నారు. ముప్పాళ్ల మండలం మాదాల గ్రామంలో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కోడెల శివప్రసాద్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజల ఆదరణ చూస్తుంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. రుణపడి ఉన్నాం, తప్పకుండా మీకు కావాల్సిన సహాయ సదుపాయాలన్నీ కూడా మేము కలుగు చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు, అట్లా బలహీన వర్గాల సంక్షేమం కోసం. అదేవిధంగా ఉద్యోగస్తులు, తర్వాత ఉద్యోగస్తులకి అన్ఎంప్లాయిడ్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది, నెలకు 2000 రూపాయలు. అదేవిధంగా మరి మహిళలకి పసుపు కుంకుమలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 లక్షల రూపాయలు హెల్త్ స్కీమ్, 5 లక్షలు ఉండేది గతంలో డాక్టర్ హెల్త్ స్కీమ్, అది దాన్ని 10 లక్షలు కూడా చేయడం జరిగింది. ఇంటింటికి కూడా హౌసింగ్ స్కీమ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టాల్సి పోలేదు, మొత్తం స్టేట్ గవర్నమెంట్ కడతా అని చెప్పి వాళ్ళు మనవి చేయడం జరిగింది. కాబట్టి తథ్యంగా మీరందరూ కూడా ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీలకి పెద్దలు పూజలు కోడెల శివప్రసాద్ గారిని, అదేవిధంగా నాకు పార్లమెంటు సభ్యుడిగా నాకు కూడా మీరు ఒకసారి అవకాశం, మరొకసారి అవకాశం కల్పించాల్సింది. మా ఇద్దరు కూడా అత్యధిక మెజార్టీతో గెలవాల్సి గెలిపించాల్సింది. మిమ్మల్ని ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను.